హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన లాస్ట్ వీడియోలో మన మాట యొక్క శక్తిని ఎలా పెంచుకోవాలి, దాన్ని ఎలా వాడాలి అన్న విషయాల్ని మాట్లాడుకున్నాం కదా. అయితే ఆ వీడియోలో మన వంతుగా మాటని, అంటే మన యొక్క వాక్ శక్తిని ఎలా ప్రభావవంతంగా ఉపయోగించాలో మాత్రమే చర్చించుకున్నాం. కానీ మనం ఓకే, మరి ఎదుటి వ్యక్తి యొక్క మాటలకి, వారి యొక్క మాట శక్తికి, ఇన్ఫ్యాక్ట్ వారి మాటల దాడికి మనం ఎలా ప్రభావితం చెందకుండా ఉండాలి అన్న విషయాన్ని మాత్రం చెప్పుకోలా. సో ఆ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి ఈ వీడియోలో చూద్దాం. వర్డ్స్ ఆర్ పవర్ఫుల్ అని చెప్పుకున్నాం. ఎట్ ద సేమ్ టైం వర్డ్స్ కెన్ హర్ట్ అన్న విషయాన్ని చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా. అలా ఎన్నిసార్లు ఇతరుల మాటలకి మన ఎనర్జీని, టైంని వేస్ట్ చేసుకుని ఉంటామో ఆలోచించండి. జనరల్గా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఇక అదే మాట మీ తలపై పదే పదే రిపీట్ అవుతూ మీ రక్తం ఉడికిపోయేంత కోపాన్ని తెప్పిస్తూ ఇక ఆ రోజంతా అదే అనిపించి దాని గురించి ఆలోచించి ఆలోచించి ఆ రోజంతా పాడైపోవటాన్ని ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, రైట్? మరి దీనివల్ల మీరు కోల్పోయింది కేవలం మీ టైం, డే, ఎనర్జీ మాత్రమే కాదండి, మీ యొక్క ఇన్నర్ పీస్ని కూడా. ఐ విల్ నాట్ లెట్ ఎనీ వన్ వాక్ త్రూ మై మైండ్ విత్ దేర్ డర్టీ ఫీట్ అన్నారు గాంధీ గారు. అంటే నేను ఎవరిని వారి మురికి పాదాలతో నా మనస్సులో నడవనివ్వను అని అర్థం. మనం రోజు మొత్తంలో చాలా మందిని కాంటాక్ట్ అవుతాం, చాలా వ్యక్తులతో మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ప్రతి ఒక్కరూ ఒక్కో రకంగా ఉంటారు, ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడడం అనే విషయానికి వస్తే ఇది కంప్లీట్లీ వారి వారి యొక్క మానసిక స్థితిపై, అంతరంగంలోని భావాలపై, ఇంకా వారి వారి సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది. మరి మనం ఇన్నర్గా పీస్ఫుల్గా ఉండాలి అంటే ముందు అట్లాంటి రకరకాల మాటల్ని మనపై ప్రభావం చూపకుండా ఎలా ఉండాలో తెలుసుకుంటే ఎదుటి వారి మాటలు మనల్ని ఏమీ చేయలేవు. ఇందుకోసం నేను కొన్ని రకాల వ్యక్తులు, వారి యొక్క మానసిక పరిస్థితిని బట్టి వారు మాట్లాడే విధానం, అవి మనపైన చూపే ప్రభావాన్ని కొన్ని సినారియోస్గా నేను ఇప్పుడు చెప్తాను. అందులో మొదటిది, ఎదుటి వారి మాటలకి ప్రభావితం చెందకుండా ఉండాలి అంటే ముందు ఆ మాటల్ని రిసీవ్ చేసుకోకుండా ఉండాలి. దీనికి గౌతమ్ బుద్ధ స్టోరీని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఒకరోజు బుద్ధుని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి తిడుతుంటాడు. ఎంత తిట్టినా గౌతమ్ బుద్ధుడి నుంచి ఎలాంటి రియాక్షను లేదు. ఇంకా కోపం, ఆవేశంతో ఇంకా తిడుతుంటాడు. అయినా నో రెస్పాన్స్. ఇంకా ఆయాసపడుతూ నేను ఇన్ని తిడుతున్నా ఏం మాట్లాడవేంటి అని అరిచాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఒక చిన్న స్మైల్ ఇచ్చి, ఇలా చూడు, నువ్వు నాకు కొంత డబ్బు ఇస్తున్నావు, నేను వాటిని తీసుకోలేదు, అప్పుడు అవి ఎవరితో ఉంటాయి అని అడిగాడు. అతను నా వద్దే అని రిప్లై ఇచ్చాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు, ఇది కూడా అంతే, నీవు ఎన్ని అన్నా వాటిలో ఏ ఒక్క మాటని నేను రిసీవ్ చేసుకోలా, సో అవి నీకే చెందుతాయి అన్నాడు. సో అదేవిధంగా కొంతమంది మనుషులు ఉంటారు, మన యొక్క రెస్పాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ కొందరు మాటలు అంటూ ఉంటారు. అవి మనం రిసీవ్ చేసుకోనంత వరకు మనల్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేయవు. కాబట్టి మనుషులు ఏమన్నా వాటికి స్పందించవద్దు. ఎందుకు అంటే మన యొక్క అంతర్గత ప్రశాంతత, శాంతి అన్నవి మన యొక్క సాటిస్ఫాక్టరీ లైఫ్ని లీడ్ చేయడానికి చాలా అవసరం. వాటిని ఎదుటి వ్యక్తి వల్ల కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం. సో మీరు బయట వ్యక్తులు వారి మాటలకి, వారి యొక్క సిచ్యువేషన్స్కి మీరు అస్సలు అప్సెట్ అవ్వద్దు. ఎందుకంటే మీ రియాక్షన్ లేకపోతే అవన్నీ కూడా పవర్లెస్గా మిగిలిపోతాయి కాబట్టి. నెక్స్ట్, కొందరు వారి దగ్గర లోపించిన లేక వారి దగ్గర లేనటువంటి వాటిని ఎదుటి వ్యక్తి దగ్గర ఉండటం చూసి ఓర్వలేక వారి మాటల్ని ప్రయోగిస్తుంటారు. దానివల్ల ఎదుటి వారిని డీగ్రేడ్ చేయాలని చూస్తుంటారు. సో అలాంటి వారి మాటల్ని మీరు రిసీవ్ చేసుకోవటం వల్ల డిప్రెస్ అవుతారు. కాబట్టి అలాంటి వారి పాకెట్స్లో మీ యొక్క హ్యాపీనెస్ ఉంచినట్లయితే అది చాలా ప్రమాదం. దానివల్ల మీ యొక్క ఇన్నర్ పీస్ కంప్లీట్గా పోతుంది. సో మరి అలాంటి వారికి మీ యొక్క సైలెన్సే సమాధానం అవ్వాలి. ఎందుకు అంటే సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ రిప్లై టు అ ఫూల్ కాబట్టి. నెక్స్ట్, కొందరుంటారు ఎప్పుడూ ఏదో ఒక విమర్శతో ఎదుటి వారిని చులకనగా మాట్లాడుతుంటారు. అలాంటి వారు ఎక్కడ ఉన్నా, ఎంత వయసు వచ్చినా అలా మాట్లాడుతుంటారు. కనీసం వారి మాటలు ఇతరులకి ఇబ్బందికరమేమో కదా అని కూడా ఆలోచించరు. వారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడం కోసం నోటిని వాడుతుంటారు. అలాంటి వారు
బాగా పాచిపోయిన చెత్త కుండి లాంటి వారు. వారు ఎక్కడ ఉన్నా వారి వాసనతో అవతల వారిని పారిపోయేలా చేస్తారు. మరి అలాంటి వారు అన్న మాటల గురించి మీరు ఆలోచిస్తుంటే వారి చెత్తని మీరు మీ తలపై మోసుకొని వాసనని భరిస్తున్నారని అర్థం. అలాంటి వారిని లెక్కలోకి తీసుకొని మీ టైంని వేస్ట్ చేసుకోకూడదు కదా. ఇలా మిమ్మల్ని ఇరిటేట్ చేసేలా ప్రతిక్షణం మాట్లాడుతూ ఉన్నట్లయితే ఆ వ్యక్తిని మీరు అవాయిడ్ చేయగలిగినట్లయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే మనల్ని ప్రేమించని, మనకి విలువ ఇవ్వని వ్యక్తి మీ జీవితంలో కూడా మీకు అవసరం లేదు అని మీరు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. కాబట్టి మనుషులు జనరల్గా ఎదుటివారు ఎలా ఉన్నా సరే జడ్జ్ చేసేస్తుంటారు. సో వారిని ఇంప్రెస్ చేయటం కోసం లేదా వారి యొక్క సర్టిఫికెట్ల కోసం బతకడం అంటే అది మూర్ఘత్వమే అవుతుంది కదా. నెక్స్ట్, కొంతమంది మీ ముందు చాలా ప్రేమగా ఉంటారు, చాలా ప్రేమగా మాట్లాడతారు, మీరు ఏం చెప్పినా కరెక్ట్ అంటారు. కానీ అదే వ్యక్తి మరో వ్యక్తి ప్రెజెన్స్లో డిఫరెంట్ యాటిట్యూడ్ని, మాటల్ని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి రకాల వ్యక్తులు సొంత ఇంట్లోనే కూడా ఉండొచ్చు. వాళ్ళని మీరు అవాయిడ్ చేయలేకపోవచ్చు, కానీ వారితో మీ యొక్క విషయాల్ని పంచుకోకుండా ఉండడం అనేది చాలా మంచిది. నెక్స్ట్, కొందరు ఎదుటి వ్యక్తి ఏ మాట అన్నా సరే ఆ మాటకి వారిని వారు చాలా హింసించుకుంటుంటారు. అలా ఎదుటి వారి చేతిలో ఒక కీలు బొమ్మలా వారు హ్యాపీగా మాట్లాడితే వీరు హ్యాపీ, లేదంటే చాలా నరకాన్ని అనుభవిస్తుంటారు. సో అలా మీరున్నట్లయితే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా వేరొకరి ఫీలింగ్స్కి మీరు మిమ్మల్ని మీరు బలి చేసుకోవడం అనేది చాలా ఫూలిష్నెస్ అవుతుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి ఒకసారి హ్యాపీగా ఉండొచ్చు, అప్పుడు మీతో హ్యాపీగా మాట్లాడుతుంటారు. వారు చిరాగ్గా ఉన్నట్లయితే మీతో కూడా అలానే మాట్లాడవచ్చు. సో వారి యొక్క మానసిక పరిస్థితికి మిమ్మల్ని మీరు బలి చేసుకోవడం అనేది చాలా నేరం. మీ యొక్క ఇన్నర్ పీస్ అన్నది ఎప్పుడు మొదలవుతుంది అంటే ఎప్పుడైతే ఇతరుల మాటలు, వారి పనులు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చెయ్యవో అప్పుడు మాత్రమే మొదలవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ డేంజరస్ గ్రూప్ ఆఫ్ పీపుల్. వీరు వారి మాటల్లో ఎంతో ప్రేమని కురిపిస్తారు, ఎంతో వినయాన్ని ప్రదర్శిస్తుంటారు. అలా వారు చూపే ప్రేమ నిజమేమో అనేంత అతిగా ఉంటుంది. కానీ ఇలా చాలా తక్కువ పరిచయానికే లేదా సడన్గా ప్రేమని, వినయాన్ని ప్రదర్శించే వారితో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వారి మాటల్లో నువ్వు నా బంగారానివి, నువ్వు నా ప్రాణానివి, నువ్వు చాలా గ్రేట్, ఇలా అతిగా ప్రేమని ప్రదర్శిస్తున్నారు అంటే వారిలో ఖచ్చితంగా సెకండ్ ఫేస్ అన్నది ఉంటుందని గుర్తుంచుకోండి. అందుకే అతి వినయం ధూర్త లక్షణం అని ఊరికే అనలేదు. ఎదుటి వ్యక్తుల మాటలకి కరిగిపోవడం, పొంగిపోవడం, కృంగిపోవడం వల్ల నష్టం మీకే, ఎదుటి వ్యక్తికి ఏమాత్రం కాదు. కొంతమంది ఎదుటివారు పొగిడేలా ఒక రెండు మాటలు మాట్లాడితే చాలు, ఆ మాటలకి చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అలాంటి వారిని ప్రతి ఒక్కరూ వారి అవసరాలకి మాత్రమే వాడుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో ఎవరన్నా మిమ్మల్ని వేరే వారి గురించి చెప్పడం కానీ వాళ్ళ విషయాలు చెప్పడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నట్లయితే వెంటనే నమ్మకండి, ఒకటికి 10 సార్లు ఆలోచించి ప్రవర్తించండి. ఎందుకు అంటే వీక్గా ఉన్నవారు మాత్రమే రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు, స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు క్షమించేస్తారు, ఇంటెలిజెంట్గా ఉన్నవాళ్ళు మాత్రమే ఇగ్నోర్ చేస్తారు. సో ఫైనల్లీ మనం ఇన్ని రకాల వ్యక్తుల్ని, ఇన్ని రకాల సినారియోస్ని చూసాం ఇప్పటివరకు. అయితే అన్నిట్లోనూ మీరు గమనించినట్లయితే ఎదుటి వ్యక్తి పాత్ర కేవలం ఒక్క మాటతోనే ఉంటుంది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు మంచిగా రెడీ అయ్యారు, పార్టీకి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే మీ ఫ్రెండ్ ఏంటి ఇలా అయిపోయావు, ఈరోజు ఇంటి ఇలా ఉన్నావు అని అన్నారనుకోండి, అంతే. వారి పాత్ర ఆ మాటతో క్లోజ్, కానీ ఆ మాటని ఎవరు రిసీవ్ చేసుకున్నారు? మీరు. దానివల్ల ఇమోషనల్గా డిస్టర్బ్ అయ్యింది ఎవరు? మీరు. ఆ మాటకి పెయిన్ క్రియేట్ చేసుకుంది ఎవరు? మీరు. దానివల్ల సఫర్ అయ్యింది ఎవరు? మీరు. సో అల్టిమేట్గా విక్టిమ్ ఎవరు? మీరు. సో వాళ్ళు అన్నది ఒక్క మాట, అది వారి ఒపీనియన్, దానికి మీరు వాల్యూ ఇచ్చినప్పుడు ఎవరి వాల్యూ తగ్గిపోతుంది ఇక్కడ? మీదే. సో కాబట్టి నెవర్ ఎవర్ గెట్ రూల్డ్ బై అదర్స్ వర్డ్స్ ఆర్ ఒపీనియన్స్. ఇక్కడ మీరు అనొచ్చు, వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను హర్ట్ అయ్యాను, లేదా వాళ్ళు అలా బిహేవ్ చేశారు కాబట్టి నేను హర్ట్ అయ్యాను అని. అయితే ఒక్క మాట మాత్రం నిజం, బయట ఎంతమంది ఎలా ఉన్నా సరే అంతా కూడా మీలోనే ఉంటుంది. చాయిస్ ఈజ్ యువర్స్. బయట వారు మిమ్మల్ని మీ పర్మిషన్ లేకుండా ఏమీ చేయలేరు. నో వన్ కెన్ అప్సెట్ యు ఆర్ హర్ట్ యు.
మీరు వాటిని మీలోకి రానివ్వడానికి పర్మిషన్ ఇవ్వండి. సో ఇతరుల మాటలకి ఇంపార్టెన్స్ అనేది అసలు ఇవ్వకండి. సో మనం ఇన్ని రకాల సిచ్యువేషన్స్లో ఇన్ని రకాల మనుషుల యొక్క మాటలకి ఎలా బలవ్వకూడదో చెప్పుకున్నాం. అయితే ప్రతిసారి మనల్ని టార్గెట్ చేస్తున్నా, బయటికి మాటల యుద్ధాన్ని సంధించాలని చూస్తుంటే మనం సైలెంట్గా ఎలా ఉండాలి అని మీకు అనిపించట్లేదా? అయితే ఇక్కడ మనం ఇన్నర్గా బలహీనపడకూడదు, సత్యంగా ఉండాలి. బయటికి మాత్రం కఠినంగానే బదులివ్వాలి, అయితే అది రియాక్షన్లా కాదు, ఒక రెస్పాన్స్లా ఉండాలి. ఇక్కడ మరి రియాక్షన్కి రెస్పాన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, రియాక్షన్స్ ఎప్పుడు వస్తాయి అంటే మీలో ఎప్పుడైతే కోపము, చిరాకు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోవటము, మీ పైన మీకు ఒక ఒపీనియన్ అనేది లేకపోవటం వల్ల వస్తుంటాయి. ఎవరిపై అయితే వారికి సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది, సెల్ఫ్ లవ్ ఉంటుందో, ప్రేమతత్వం ఉంటుందో, అప్పుడు రెస్పాన్స్నే ఇవ్వగలుగుతారు. ఎదుటి వారికి టిక్ ఫర్ టాక్ లాగే ఉండాలి మాట్లాడే మాట. సైలెంట్గా ఉంటే అసమర్థతగా అనిపిస్తుంది, కాబట్టి బయటికి సమర్థవంతంగా ఉండగలగాలి. అదేవిధంగా ఎదుటివారి మాటలకి మనం చెదరకుండా కూడా ఉండాలి. ఫైనల్లీ మనం ఎదుటివారి ఒపీనియన్స్కి, వారి మాటలకి వాల్యూ ఇచ్చి మన ఇన్నర్ పీస్ని కోల్పోయి మనల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటున్నాము అంటే మనం ఇన్ఫీరియారిటీతో సఫర్ అవుతున్నాం అని అర్థం. సో దీనికి మీరు చేయాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. మరి ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుంది అన్న విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నేను ఎదవలతో మాట్లాడను అంత మాట అంటావా, ఇవాళ నువ్వో నేనో తేలిపోవాలి, నన్ను ఆపకండి. ఇది రియాక్షన్. నేను ఎదవలతో మాట్లాడను, నేను మాట్లాడతాను సార్ చెప్పండి. ఇది రెస్పాన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.